ఆలోచనకు శ్రమతో కూడిన ఆచరణ తోడైతే విజయ బాటలో పయనించొచ్చు అనడానికి నిదర్శనం ఈ రైతు పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించి ముందడుగు వేస్తే ఒడిదుడుకులు ఎదురైనా విజయం సొంతం అవుతుందనే సూత్రాన్ని ఆయన బాగా విశ్వసించారు అందుకే తన క్షేత్రంలో ప్రయోగాత్మకంగా స్ట్రాబెర్రీ రెడ్ క్యాబేజ్ బ్రోకోలీ లాంటి పంటలను పండిస్తూ సుక్షేత్రంగా మార్చుకున్నారు అందరిలా ఏదో ఒక మూస పద్ధతిలో కాకుండా నూతన సాగు పద్ధతులు అవలంబిస్తూ సృజనాత్మకతతో ముందుకు సాగుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉన్నత చదువులు చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న యువకులకు మట్టివాసనపై మమకారం పోలేదు వినూత్న ఆలోచనలు ఆచరణలో పెట్టి సాగు చేస్తూ రైతుల్లో స్ఫూర్తి నింపుతున్నారు ఈ కోవలోని పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం సూరప్పవారిగూడెం గ్రామానికి చెందిన యువరైతు హరీష్ కుమార్ స్ట్రాబెర్రీ రెడ్ క్యాబేజీ బ్రోకలీ లాంటి పంటలు పండిస్తూ ఔరానిపిస్తున్నారు స్ట్రాబెర్రీ రెడ్ క్యాబేజీ బ్రోకలీ లాంటి పంటలు అధికంగా శీతాకాలంలోనే మంచి దిగుబడులు వస్తాయి అందుకు తగ్గ వాతావరణ అనుకూల పరిస్థితులు కూడా ఉండాలి ఈ పంటలను కొన్నేళ్లుగా విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక మంది రైతులు పండిస్తున్నారు ముఖ్యంగా చింతపల్లి లంబసింగి ప్రాంతాలు ఈ పంటలకు అనువైనవిగా చెప్పొచ్చు అయితే ఇటీవల నగరాలకు దగ్గరగా ఉన్న రైతులు కొన్ని చోట్ల సాగు చేశారు పెద్దగా ఫలితాలు ఇవ్వలేదు అయితే రైతు హరీష్ కుమార్ ప్రయోగాత్మకంగా కొంత విస్తీర్ణంలో స్ట్రాబెర్రీ బ్రాకలీ రెడ్ క్యాబేజ్ ని సాగు చేశారు మంచి దిగుబడి వచ్చింది దీంతో వచ్చే ఏడాది మరింత విస్తీర్ణంలో పెంచేందుకు సిద్ధమవుతున్నారు జస్ట్ ట్రయల్ చేయడానికి చేసాం అంటే మన క్లైమేట్ కసద రాదన్నట్టుగా చేసాం ఇవన్నీ స్ట్రాబెరీస్ అంటే అరకు అంబసంగ్ సైడ్ కూల్ క్లైమేట్ దగ్గర పండుద్ది మేము ఏంటంటే స్ట్రాబెరీస్ ఒకటి రెడ్ క్యాబేజ్ ఒకటి బ్రోకర్లీ ఒకటి ట్రై చేసామండి బ్రోకర్లీ క్రాప్ అయిపోయింది బ్రోకలీ కూడా బాగానే వచ్చింది మన క్లైమేట్ వింటర్ సీజన్ లో అయితే వస్తుందండి ఈ ఇయర్ ప్రొడక్షన్ బానే ఉంది ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తాం స్ట్రాబెరీకి సంబంధించి అసలు సీడ్ ఎక్కడ నుంచి తీసుకొచ్చారు తీసుకురావడానికి అవుతున్నటువంటి ఖర్చు ఎట్లా ఉంది దిగుబడి కూడా ఉంది మేము సీడ్ అయితే హిమాచల్ ప్రదేశ్ నుంచి తెప్పించామండి మొక్క మూడు రూపాయలు పడింది మనకి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకెక్కడ మేము మల్చింగ్ అవన్నీ మేము ఓన్గా వేసుకున్నామండి మేమైతే ఇక్కడ లోకల్లో కేజీ ఫైవ్ హండ్రెడ్కి అమ్ముతున్నాం ప్రొడక్షన్ అయితే బాగానే ఉంది మేము వేసిన దానికి బానే ఉందండి మార్కెటింగ్ ఎట్లా ఉంది అంటే ఎలా కొనుగోలు చేస్తున్నారు ఆన్లైన్ మార్కెటింగ్ ప్లానింగ్ ఉందా మేము సోషల్ మీడియాలో పెట్టామండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాటిలో పెట్టాం మేము లోకల్లో ఇక్కడ మా దగ్గర జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళే వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడం అలా అలా సెల్ఫ్ పబ్లిసిటీ అండి మౌత్ పబ్లిసిటీ అంతే మనం మొక్క పెట్టినప్పటి నుంచి ఆల్టర్నేట్ డేస్ వాటర్ ఇస్తే సరిపోద్దండి అండి వాటర్ ఇచ్చాక కూడా పశువులు పెంట పశువుల పెంట వేసాం పశువుల పెంట వేసి మొక్క పెట్టాం మొక్క పెట్టాక మూడు పంతొమ్మిది ట్రిపుల్ నైన్టీన్ ఒకటి సివిడ్ అండి సివిడ్ కూడా మొక్క గ్రోత్ బాగుంటది ఫ్రూట్ సైజ్ రావడానికి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఒకటి వేస్తాం అంతే అండి పెస్టిసైడ్స్ అంటూ ఏముండవు పురుగులు ఏముండవు ఫ్రూట్ సైజ్ ఒకటి సైజు ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ రావడానికి అయితే అవి చూసుకుంటాం మనం వింటర్ సీజన్ లో స్టార్ట్ చేయాలండి అక్టోబర్ ఎండింగ్ అక్టోబర్ ఎండింగ్కి కనుక మనం మొక్క నాటగలిగితే మనకి డిసెంబర్ డిసెంబర్ ఫస్ట్ సెకండ్ వీక్లో ఫ్రూటింగ్ స్టార్ట్ అవుద్ది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ త్రీ మంత్స్ ఫిబ్రవరి మిడ్ వరకు మనకి వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి ఆ లోపు మనకి ప్రొడక్షన్ బాగా వస్తుందండి తర్వాత మన ఎండలకి మొక్క చచ్చిపోద్దండి మొక్క మొత్తం ఎండిపోద్ది మన పాలీహౌస్ అలాంటివి ఉంటే కనుక పెంచుకోవచ్చు లేదంటే నార్మల్ బయట వేసేస్తే కనుక మొక్క ఎండిపోతుందండి ఎండిపోయి చచ్చిపోతుంది మొక్క తెచ్చిన మొక్కలు వేసిన తర్వాత ఈ క్లైమేట్కి సరిపడకుండా చనిపోవడం ఏమన్నా ఉందా లేకపోతే వేసిన లేదండి మనం ఎయిర్ కార్ కూడా తెప్పించాం నార్మల్ పోస్ట్ అవి అయితే కనుక మొక్క చచ్చిపోయే అవకాశం ఉండేది మన మొక్క రీచ్ అయ్యే వరకు అయితే ఏం డ్యామేజ్ లేదు వచ్చాక మన నేలకి అడ్జస్ట్ అవ్వడానికి అలా కొంచెం టైం తీసుకుని కుండు మొక్కలు అయితే చచ్చిపోయాయండి ఒకసారి మన వేరు కొత్త వేరు పోసుకున్నకైతే ఏమీ డ్యామేజ్ లేదండి వాటర్ మేము నార్మల్ పోసిన టిన్తో పోస్తున్నామండి డ్రిప్ ఇరిగేషన్ ఉంటే కనుక డ్రిప్ పెట్టుకోవచ్చు హాఫ్ అవర్ వన్ అవర్ ఇచ్చుకోవచ్చు అంతే మరి వాటర్ ఎక్కువ కూడా అవసరం లేదండి మరి ఆరిపోకుండా నేల ఆరిపోకుండా అలా చూసుకోవాలి చేసేటప్పుడు ఎందుకు వాటికి కవర్ సిస్టమో మొత్తం అంతా అంటే వాటర్ ఎక్కువగా పట్టకుండా కోసం లేకపోతే వాటర్ ఇంక పోకుండా చేయడం కోసం వాటర్ ఇంకుపోకుండా ఒకటండి వాటర్ మనకి టూ డేస్ కదా ఎండలు ఎక్కువ ఉన్నా కానీ లోపల వాటర్ కంటెంట్ ఉంటుంది కొంచెం తేమ ఉంటుంది అదిని గడ్డి గడ్డి పట్టకుండా ఒకటి ఉంటుందండి అందుకు కాయ కూడా మామూలు మనం మట్టిలో పడితే కాయ కింద పక్కన డ్యామేజ్ అవుద్ది వాటర్లో ఉంటే గనుక కుళ్ళినట్టు అవుద్ది మనం షీట్ వేస్తే కనుక షీట్ మీద వాటర్ అవి ఏమి కాబట్టి కాయ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది స్ట్రాబెరీకి బెడ్ ఏర్పాటు చేసి పాలి మల్చింగ్ విధానంలో సాగు చేశారు రైతు శీతాకాలం కావడం స్ట్రాబెరీతో పాటు రెడ్ క్యాబేజ్ బ్రోకలీ పంటలకు అనుకూలంగా ఉండటంతో మంచి దిగుబడి వచ్చింది వచ్చిన దిగుబడిని స్థానికంగానే అమ్ముతున్నారు మంచి లాభాలు రావటంతో ఈసారి అధిక విస్తీర్ణంలో సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు ఈ ఇయర్ మేము టూ థౌజండ్ మొక్కలు వేస్తాం నెక్స్ట్ ఇయర్ ఓ టెన్ థౌజండ్ వరకు అనుకుంటున్నాం అండి అంటే మేము ప్రయోగాత్మకంగా చేసాం మనకి బాగానే వచ్చిందండి ప్రొడక్షన్ అయితే బాగానే వచ్చింది వేయాలనుకున్న వాళ్ళు కూడా కొంచెం తక్కువలే వేయండి అంటే మీ నేలకి మీ క్లైమేట్కి సెట్ అవద్దు ముందు చూసుకోండి అంటే మనది కూల్ క్లైమేట్ కాదు కదా వింటర్ సీజన్లోనే ఆ వింటర్లో కూడా ఎండలు ఎలా ఉంటాయో మనకి తెలియదు అందుకని చెప్పి ముందు ట్రైల్ అయ్యండి దాని తర్వాత బాగుంటే కనుక అప్పుడు మీరు ప్రొసీడ్ అవ్వచ్చు వ్యవసాయ శాఖ అధికారులను కన్సల్ట్ చేసి భూపరీక్షలు ఏమైనా చేయించారా లేదండి పరీక్షలు అయితే ఏం చేయించలేదు మేము కూడా నార్మల్గా అంటే కూల్ క్లైమేట్ అయితే ఎక్కడైనా వస్తుంది కదా అన్నట్టుగా మేము తెప్పించి ట్రై చేస్తాం బాగానే వచ్చిందండి వాతావరణం అనుకూలిస్తే చాలు భూమి అంటే మనం దాన్ని పెంటేసి అవేసి కొంచెం ప్రిపేర్ చేసుకోవచ్చు నేలని మనం తయారు చేసుకోవచ్చు అండి నార్మల్ క్యాబేజీకి రెడ్ క్యాబేజీకి ఉన్నటువంటి తేడా ఏంటి ఈ ప్రాంతంలో ఎక్కడన్నా ఇది పండడం ఏం చూస్తారా మీరే చేస్తున్నారు ఈ ఏరియాలో లేదండి ఈ ఏరియాలో అయితే మనమే చేస్తున్నాం నేను కూడా ఎక్కడ చూడలేదు ఇది షాపుల్లో కూడా మన ఏరియాలో ఎక్కడ చూడలేదు మేము కొత్తగా ఇది కూడా కొత్తగానే ట్రై చేసామండి సీడ్ ఆన్లైన్లోనే తెప్పించాం అసలు ఇది ఎలా ఉంటుంది మన క్లైమేట్కి రాదా అన్నట్టుగానే ట్రై చేస్తాం లాస్ట్ ఇయర్ నార్మల్ గ్రీన్ క్యాబేజ్ చేసాం గ్రీన్ క్యాబేజ్ అందరూ వేస్తున్నారు కొంచెం కొత్తగా రెడ్ క్యాబేజ్ ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్టుగా రెడ్ క్యాబేజ్ చేస్తాం అండి గ్రీన్ క్యాబేజ్ మీద రెడ్ క్యాబేజ్కి అయితే కొంచెం విటమిన్స్ ఎక్కువ ఉంటాయి సీడ్ తెప్పించుకుని మనమే నారు పోసుకున్నాం ఇరవై రోజులు ముప్పై రోజులకి మనకి నారు తయారవుద్ది నారు తీసి ఇలా పొలంలో అడుగు అడుగు దూరంలో ఒక్కొక్క మొక్క నాటుకోవాలండి నాటుకున్నాక ఒక మూడు నెలలకి మనకి క్రాప్ చేతికి వస్తుంది వాటర్ మేనేజ్మెంట్ అంటే నార్మల్గా మనం బోధుల ద్వారానే పెట్టేస్తున్నాం డ్రిప్ అయితే డ్రిప్ పెట్టుకోవచ్చండి దీనికి కూడా సేమ్ అంతే స్ట్రాబెరీకి వేసినట్టు మొక్క వేసాక ఒకటి వేస్తాం మొదలు ఇంకా మందులు అంటే యూరియా మూడు పంతొమ్మిదిలో ఈ ఫ్లవర్ ఇది పగిలింది కదా ఇలా పగలకుండా బోరాన్ వాడు స్ప్రే చేయిస్తామండి బోరాన్ స్ప్రే చేయిస్తే ఇలా పగిలిపోకుండా ఉంటుంది దీనికి కూడా పెస్ట్ మేనేజ్మెంట్ అంటే అంతే ఉండదండి పువ్వు తయారయ్యేటప్పుడు లైట్గా పురుగు పడితే దానికి నీమ్ ఆయిల్ వాడు స్ప్రే చేయించామండి అంతే ఇంకా అంతకు మించి పెస్ట్ కూడా అంతేం రాలేదు అది నార్మల్గా థర్టీ రూపీస్ ఉందండి బయట మార్కెట్లో రెడ్ క్యాబేజ్ అయితే సెవెంటీ రూపీస్ ఉందండి మనకి జంగారెడ్డిగూడెం షాప్స్లో మనం రైతులకి షాప్స్ వాళ్ళకి కిలో ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నాం అండి ఖర్చు అయితే స్ట్రాబెరీ సి మూడు రూపాయలు పడింది దీనికైతే మనకి సీడ్ ఐదు వందల నుంచి ఏడు వందల వరకు ఉంటాయి సీడ్ అది ప్యాకెట్ ఐదు వందల రూపాయలు పడింది మనకి సకట రెడ్ క్యాబేజ్ వెరైటీ ఇది దాని తర్వాత ఇంకా మొత్తం అన్ని మనమే నారు పోసుకున్నాం అదంతా మందులు అవన్నీ అంత ఎక్కువ ఖర్చు అవ్వదు అంటే ఈ ప్రాంతంలో ఇటు రెడ్ క్యాబేజీ కానీ స్ట్రాబెరీ కానీ మీరైతే ప్రయోగాత్మకంగా చేశారు అది మీకు ఫలించిన దానికి చెప్పుకోవచ్చా ఇతర రైతులు ఎవరైనా ట్రై చేస్తే చేయొచ్చు అంటారా ఏం చెప్తారు వాళ్ళకి చేయొచ్చండి ముందుగానే చెప్పినట్టు స్ట్రాబెరీ అయితే ముందు మీ క్లైమేట్ సెట్ అవుద్దా లేదా మీ నేలకి సెట్ అవ్వదో లేదో చూసుకోండి ఈ రెడ్ క్యాబేజ్ అయితే కనుక ఏ నేల అయినా వేసుకోవచ్చండి చూసేక మొత్తం అన్నీ బాగా బాగా సైజ్ వచ్చినాయి లేని మాది రైతు కుటుంబం ఫార్మింగ్ అంటే ప్యాషన్తో చేస్తున్నా అందులోనే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కదా కొంచెం ఆఫీస్ వర్క్ ఇది కూడా మేనేజ్ చేసుకోవడానికి నాకు కొంచెం టైం దొరుకుతుంది సో మళ్ళీ ఆఫీస్ స్టార్ట్ అయ్యాక ఇవి చేసే అవకాశం నాకు ఉంటుందో లేదు తెలియదు అందుకని చెప్పి ఇప్పుడే ఉన్న టైంలోనే రెండు మేనేజ్ చేసుకుంటున్నాం బ్రోకలీ వేసామండి ఈ ఇయర్ కూడా నెక్స్ట్ ఇయర్ కూడా బ్రోకలీ వేస్తాం అంటే మనకి అగ్రిమెంట్ ఏమైనా ఉంటే కనుక కొంచెం ఇంకా బల్క్లో వేద్దామని నెక్స్ట్ ఇయర్ ఎక్స్టెండ్ చేస్తాం అగ్రిమెంట్ ఏమైనా ఉంటే కనుక ఇంకా ఎక్కువలో అంటే ఎకరం అలా కొంచెం బల్క్లో వేద్దాం అన్నట్టుగా ఆలోచనలో ఉన్నామండి